వృషభ రాశి శ్రీ కనకదుర్గా దేవతాయై నమః. జూలై నెల 2022 సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాన్ని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను చెబుతున్నాను. మరి ఈ వృషభ రాశి వారికి ముందుగా ఆదాయం 8 ఉంది, వ్యయం 8గా ఉన్నాయి. ఆ తర్వాత రాజ్యపూజ్యం 6, అవమానం 6గా ఉన్నాయి. అంటే అన్నీ కూడా సమానంగా ఉన్నాయి. మీకు వచ్చేటటువంటి కష్టాలు నష్టాలు సమానంగా ఉన్నాయి, లాభాలు నష్టాలు సమానంగా ఉన్నాయి, సుఖాలు తర్వాత నష్టాలు మరి దుఃఖాలు సమానంగా ఉన్నాయి. మిమ్మల్ని తిట్టుకునేటటువంటి వాళ్ళు, మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి వాళ్ళు మీకు సమానంగా ఉంటారు ఈ నెలలో. ఇకపోతే వృషభ రాశి వాళ్ళది జాతకాన్ని మనం తీసుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉందండి, విరగదీసేస్తుందండి అని మురిసిపోకండి. మరి బాగానే ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు ఎంత చేసినా సరే యజమానికి కానీ కుటుంబానికి మాత్రమే ఉపయోగపడుతుందనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎక్కడైతే ఉద్యోగాల్లో మీరు చూడండి, ఆ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క బాసులకి ఉపయోగపడతారు. అలాగే సొంత వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళు, సిటీ ఫైనాన్స్ అవనండి ఇవ్వనియండి, అటువంటి వ్యాపారాలు కూడా వాళ్ళకి ఎవరి దగ్గర అయితే మరి తీసుకుని వస్తారో డబ్బులు వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎప్పుడు కూడా వృషభ రాశి అంటే ఏంటండి, ఎద్దు ఏంటి, తనకి సొంతంగా ప్రయోజనం ఉండదు ఎప్పుడు కూడా. మరి అయితే బాగా సంపాదిస్తున్నటువంటి వాళ్ళు కుటుంబం కోసం వాళ్ళు ఖర్చు చేస్తారన్నమాట, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెళ్ళు, పేద ప్రజల కోసం కాదు. కాబట్టి పేద ప్రజలకు సేవ చేసుకోవడం నేర్చుకోండి ఫస్ట్. ఇకపోతే గ్రహస్థితి దగ్గరికి వచ్చేసరికి ఈ వృషభ రాశి వాళ్ళకి 1000 రాహువు పీడలను కలగజేస్తాడు. మీకు మనశ్శాంతి లేకుండా ఉంటుంది కొన్ని కారణాల వల్ల. మీకు అయితే ఉద్యోగంలో మీ బాసుల యొక్క తీరు వల్ల, లేకపోతే సహోద్యోగుల కొలీగ్స్ యొక్క తీరు వల్ల మీకు కొంచెం మనశ్శాంతి తక్కువై ఉంటుందన్నమాట. ఇకపోతే వృషభ రాశి వారికి జూలై 29వ తేదీ నుంచి మరి గురుడు చక్కగా లాభస్థితిలో ఉండడం వలన మీకు చక్కగా ఉంటుందంటే వక్రీ డైరెక్ట్ అయ్యాడు. మరి ఈ యొక్క డైరెక్ట్ అయినా వక్రించినా ఈ యొక్క గురుడు లాభస్థితిలో ఉన్నాడు కనుక మీకు చక్కటి శుభ ఫలితాలని వృషభ రాశి వారికి కలగజేస్తాడు. ఆర్థిక సంబంధమైనటువంటి ప్రయోజనాలు మీకు కలుగుతాయి. మీరు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, అప్పులు ఎవరైతే ఉన్నాయో ఆ అప్పుల్ని తీర్చివేస్తారు. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఇప్పటివరకే ప్రమోషన్స్ వచ్చినాయి. ఇకపోతే ఎవరైతే ప్రమోషన్ ప్యానెల్లో ఉన్నారో, ట్రాన్స్ఫర్స్ ప్యానెల్లో ఉన్నారో, అటువంటి వాళ్ళకి వాళ్ళు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ జరగడం జరుగుతుంది, ఉద్యోగంలో ప్రమోషన్ జరుగుతుంది. ఇకపోతే మీ కొలీగ్స్ ఈ యొక్క ఆఫీసర్స్ మాత్రం సహకారం కొంచెం తక్కువ ఉంటుంది. డబ్బులు ఎక్కువగా వచ్చినప్పుడు సహకారం ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది. ఇకపోతే ప్రైవేట్ ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి వాళ్ళకి పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అయినా సరే ఛాలెంజింగ్గా మీరు ఆ పనులు తీసుకొని మీ యజమానుల యొక్క మెప్పును మీరు తీసుకోగలుగుతారు. అందువలన నూతన ఉత్సాహంతో మీరు యొక్క పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. మరి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు కూడా చదువు బ్రహ్మాండంగా చదువుతారు. మరి బద్ధకం అనేది పక్కన పడేసి చదవడం వలన మీకు అత్యద్భుతమైనటువంటి మార్క్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో సీట్లు, ఇప్పుడు అసలే పోటీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అద్భుతమైన ప్రతిభా పాఠవాలను మీరు చూపిస్తారు. చూపించే తర్వాత విదేశీ విశ్వవిద్యాలయాలలో చదువుకోవాలనుకునేటటువంటి వాళ్ళకి డబ్బులు ఆటోమేటిక్గా సమకూరుతాయి. మరి నాణ్యమైనటువంటి విద్యను విదేశాల్లో చదవాలనుకునేటటువంటి వాళ్ళకి నాణ్యత ఉండదు అక్కడ. ఇండియన్ యూనివర్సిటీస్లో కంపీట్ చేసి దమ్ము చూపించుకునేటటువంటి అలవాటుని తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి. అంతేగాని ఫ్రీగా డొనేషన్స్ కట్టడం, ఫ్రీగా డబ్బులు అందించడం, ఫ్రీగా ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి, డాలర్స్ వస్తాయి కాబట్టి మేము ఫారెన్ పంపిస్తాం, డాక్టర్స్ని చేస్తాం, ఇంజనీర్స్ని చేస్తాం కాదు, ముందు పోటీ పరీక్షల్ని ఇచ్చేయాలి. ఎందువల్ల చెప్తున్నానంటే ఈ వృషభ రాశి వాళ్ళ యొక్క పిల్లలు మీకు వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది మరి సొసైడల్ టెండెన్సీ అనేటటువంటిది కాసుకొని కూర్చుంది. ఎవరైతే మీరు సరిగ్గా పోటీ పరీక్షల్లో వీటిల్లో నేర్పినప్పుడు ధైర్యం, పొట్టుదల, పోరాటం, కోర్టుల్లో కేసులు వేయడం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, ప్రెస్టేజ్గా ఫీల్ అవ్వకుండా పోలీసుల చేత పని చేయించుకోవడం, ప్రభుత్వ ఉద్యోగుల చేత పని చేయించుకునేటటువంటి తత్వాన్ని మీరు నేర్పించకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్ మీ సంతానం సుసైడ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఒక ప్రొఫెసర్గా నేను చెప్తున్నాను, అంతేగాని డబ్బులున్నాయి, డాలర్స్ సంపాదిస్తాడు, ఎక్కడ డాలర్స్ ఫ్రీగా రావు. ఐ నో ద లైఫ్ స్టైల్ ఇన్ ఆల్ ద ఫారెన్ కంట్రీస్. వాళ్ళు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నారో తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోటీ సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా చీల్చి చెండాడుతున్నారో గవర్నమెంట్ హై స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివినటువంటి పిల్లలు తేడా నాకు తెలుసు. ఆ విద్యా విధానాన్ని మీకు గురుడు మీకు కలగజేస్తాడు.
ఇకపోతే వీడియో చూడడానికే టైం ఉండదు, ఇలా పాస్ చేసేస్తారు మొత్తం. మనకు కావాల్సిన పాయింట్సే ఉండాలి అని. ఇటువంటి వాళ్ళకి మీ మనకి జాతకాలు ఎలా మారుతాయండి, గ్రహాలు ఎలా మారుతాయి? కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ధనం ఎలా వస్తుంది, బాగా వస్తుందా అండి అని కాసు కూర్చుంటారు అందరూ కూడా. ధనం బ్రహ్మాండంగా వస్తుంది ఆయన. పేద ప్రజలకు అందులో 10% మనోధర్మ శాస్త్రం ప్రకారం మీరు ఖర్చు చెయ్యండి, అప్పుడు మాత్రమే మీకు ఉంటుంది. డోంట్ థింక్ దట్ ఇప్పుడున్నటువంటి లైఫ్ ఇదే లైఫ్ అనుకోకండి. లేవడము, తినడము, తిరగడము, ఉండడము, ఎంజాయ్ చేయడము, దిస్ ఇస్ నాట్ లైఫ్. దేర్ ఇస్ అనదర్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. దీని యొక్క ఈ జ్ఞానాన్ని మీకు కేతువు కలగజేస్తాడు. మీకు అష్టమ కేతువు ఉండడం వలన మీకు చూడండి, మీకు వృషభ రాశి వాళ్ళకి చక్కగా మొన్న అష్టమ దశలో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసు మనకి. సొసైటల్ టెండెన్సీ జరిగింది. ఇప్పుడు ఈ సష్టమ స్థితిలో మరి యొక్క కేతువు మీకు ఆ యొక్క ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్నమాట. అంటే ఈ కేతువు ధైర్యాన్ని ఇస్తాడు, శత్రువులను అణిచివేస్తాడు, అడ్డంకులను తొలగిస్తాడు. కానీ ఎంత లేదైనా సరే డిప్రెషన్కి గురి చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు దైవారాధన, పేద ప్రజల సేవ చేసుకోండి. ఇకపోతే మనకి శని పరిస్థితి కూడా చాలా బాగుంది. శని మరి మకర రాశిలో ఉండడం వల్ల జూలై 12 తర్వాత మరి మనకి శని యొక్క పరిస్థితి బాగుంది. పూర్వజన్మ ఫలితాలు మీకు రిజల్ట్స్ అన్నీ కూడా వస్తాయి. అన్ని రకాల వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, తర్వాత ఈ యొక్క హోటల్స్, ఈ వ్యాపారాలన్నీ కూడా చాలా బాగుంటాయి. కిరాణా షాపు వ్యాపారాలు, ఆటోమొబైల్స్, తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఇన్స్టిట్యూట్స్, కంప్యూటర్ బేస్డ్ ఇండస్ట్రీస్, తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, వీళ్ళన్నీ కూడా బాగుంటాయి. లాయర్లకి, డాక్టర్లకి, ఇతర అకౌంట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ ఉద్యోగస్తులకి అంతా కూడా పరిస్థితి చాలా బాగుంటుంది. శాలరీస్ చాలా బాగుంటాయి. గృహిణులకు మనశ్శాంతి లభిస్తుంది. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుని మీ యొక్క కష్టాలను తీర్చడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే సంతానం లేనటువంటి వాళ్ళకి 100% సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు ఈ నెలలో నిశ్చితార్థమై ఉంటాయి. మరి ఆ తర్వాత వివాహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్న సక్సెస్ఫుల్ లైఫ్ అనేటటువంటిది ఈ నెలలో వృషభ రాశి వారికి కనబడుతుంది. మరి ఎవరైతే చక్కగా ఈ విడాకులు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారో, మ్యూచువల్ డైవర్స్, వాళ్ళకి మ్యూచువల్ కన్సెంట్తో సెక్షన్ 13(1)(b) ప్రకారం మీకు మ్యూచువల్ కన్సెంట్లో మీకు విడాకులు మంజూరు చేయబడతాయి. మరి కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు రీకన్సలేషన్, మరి జడ్జి గారు చెప్పినట్టుగా, ఆనరబుల్ జడ్జి గారు చెప్పినట్టుగా రీకన్సైల్ అవ్వండి. ఇది పదే పదే చెప్తున్నాను. పెద్దలు మీరు వివాహాల పిల్లల యొక్క జీవితాల మధ్యలోకి ఇంటర్ఫియర్ అవ్వడానికి మీకు ఏ విధమైనటువంటి రైటు లేదు. వాళ్ళు కొట్టుకు చేస్తుంటే ఇద్దరిని తన్ని కలపాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. ఈ విధమైనటువంటి అప్రోచ్ చేయకుండా మా పిల్లలు మీరు డిసైడ్ చేసుకోండి, పిల్లల్ని గారాభం పెట్టకండి. ఆ తర్వాత ఈ యొక్క చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేస్తున్నటువంటి వాళ్ళకి అధికమైనటువంటి లాభాలు జరుగుతాయి. రైతులకి విపరీతమైనటువంటి పంట వస్తుంది. మరి మంచిగా వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులు కూడా వాళ్ళకి వస్తాయి. ఈ అప్పులన్నీ కూడా వాళ్ళు తీర్చేస్తారు. బంగారం లేనటువంటి వాళ్ళు బంగారం కొనుక్కుంటారు, ఇళ్ళు స్థలాలు కొంటారు, అన్నీ కూడా బాగున్నాయి. మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి మీరు రాహు బాగుండలేదు. మరి ఈ రాహు కోసం దుర్గాదేవి ఆరాధన చేయండి, రాహు జపం చేయించుకోండి, రాహు స్తోత్రాలు చేసుకోండి. తర్వాత అదేవిధంగా మనకి ఈ యొక్క శని యొక్క అనుగ్రహం కోసం శని స్తోత్రాలు చదువుకోండి, శని జపం చేసుకోండి. మరి శని యొక్క కిలోంపావు నల్ల నువ్వులతో, నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయండి. శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి. శివుడికి ఏదైనా చేయొచ్చు. అభిషేకం అంటే ఇట్ ఈస్ నాట్ మెంట్, శనీశ్వరుడేమి ప్రత్యేకమైన దేవుడు కాదు ఆయన. ఆయనే పరమేశ్వరుడు, శ్రీకృష్ణ అవతారం. దాన్ని ఏదో పెద్ద డిజైన్ చేసి నూనె ఆయనకు మాత్రమే చేయాలి. ఆ పాలు పాలుతో చేయొచ్చు, శనీశ్వరుడికి నీళ్ళతో చేయొచ్చు, గంధంతో చేయొచ్చు, వాట్ నాట్. అతను భగవంతుడు. అందువలన ఈ యొక్క శనీశ్వరుడికి మరి నల్ల నువ్వుల నూనెతో చేసి తర్వాత నల్ల నువ్వులు దానం చేయండి. మీరు ఈ విధంగా చేసి ప్రాక్టికల్ అప్రోచ్, పెద్దవాళ్ళని గౌరవించడం, పేద ప్రజల్ని గౌరవించడము, మరి ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే మీరు చేసినటువంటి రెమెడీస్ పనిచేస్తాయని గుర్తుంచుకోండి. శుభమస్తు.